కరవు ప్రాంతమైన రాయచోటి, పీలేరు, తంబళ్ళపల్లె ప్రాంతాలకు కృష్ణ జలాలను అందించాలన్న సంకల్పం నెరవేరే రోజు త్వరలోనే వస్తుందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన సర్వే పనులను ఇరిగేషన్ ఏసీ మల్లికార్జున, స్పెషల్ కలెక్టర్ రామ్మోహన్, డిప్యూటీ కలెక్టర్ చంద్రమోహన్ లతో కలిసి చక్రాయపేట మండలంలోని కాలేటి వాగును శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. గండికోట రిజర్వాయర్ నుంచి వెలిగల్లులోకి ఏర్పాటు చేయనున్న ఎత్తిపోతల పథకం పనులలో భాగంగా కాలేటి వాగు ప్రాజెక్టును స్టాక్ పాయింట్గా ఏర్పాటు చేయనున్నారు. ఈ పనుల సర్వేలో భాగంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి అవగాహన నిమిత్తం మ్యాపుల ద్వారా పరిశీలించడంతో పాటు జరుగుతున్న సర్వే తీరును అడిగి తెలుసుకున్నారు. ఏప్రిల్ 30 నాటికి కేంద్ర పర్యావరణ అనుమతులు వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు రాగానే కాలేటి వాగు ప్రాజెక్టును 1.5 TMCల నిల్వ సామర్థ్యం పెంపునకు పనులు ప్రారంభమవుతాయన్నారు. ఇప్పటికే గండికోట ప్రాజెక్ట్ నుంచి వెలిగల్లు వరకు భూసేకరణ పనులను రెవెన్యూ అధికారులు పూర్తి చేశారన్నారు. కాలేటి వాగు నుంచి 1550 క్యూసెక్కుల నీటిని వెలిగల్లు ప్రాజెక్టులోకి ఎత్తిపోతల ద్వారా చేరవేయనున్నామన్నారు. 0.350 క్యూసెక్కుల నీటిని లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాలకు ఇదే కాలేటి వాగు నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని తోడేలా ప్రణాళికలు పూర్తయ్యాయన్నారు. ప్రాజెక్టులు స్టేజ్కి వస్తున్నాయి అని అంటే ఇది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ గారి సంకల్పం, ఆయన ఆలోచన విధానం, ఆయన ఎన్ని జన్మలు ఎత్తిన ఆయన రుణం రాయలసీమ ప్రజలు తీర్చుకోలేరన్న మాట నేను గర్వంగా చెప్పగలుగుతాను. పోతిరెడ్డిపాడు తన ఆలోచనల మేరకు దాన్ని ఎత్తు పెంచడంతో పాటు 54,000 క్యూసెక్కులు మొత్తం పైన పోతిరెడ్డిపాడు నుంచి తీసుకునేటువంటి అవకాశం మనకు కలగటం దురదృష్టకరం. ఏంటంటే శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి నవంబర్ దాకా ప్రాజెక్టు ఓవర్ఫ్లో అవుతుంది, వితిన్ 30 డేస్ స్పాన్లోనే దాన్ని ఎంప్టీ చేసేస్తున్నారు. చాలా దురదృష్టకరం. మరి శ్రీశైలం బోర్డు ఏదో ఏర్పాటు చేసామన్నారు, అది ఏమైందో, మరి మిగిలినటువంటి అధికారులు ఎందుకు దాన్ని ఇలా చేస్తున్నారటువంటి దానిపైన నిజంగా రాయలసీమ ప్రజలైతే చాలా బాధపడుతున్నారు. శ్రీశైలం 1 నెలలోనే ఎంప్టీ అయిపోవటం వలన భవిష్యత్తులో ప్రాజెక్ట్స్ పైన కానీ ఇక్కడ మా ఈ ప్రజల యొక్క జీవన విధానం పైన కానీ ఇది నష్టం చేకూరుతుంది అన్నటువంటిది మా అందరి భావన. అందుకోసము రాయలసీమ నుంచి శ్రీశైలం నుంచి వరద పోయేటువంటి సమయంలోనే ప్రాజెక్ట్ అన్ని కూడా నింపుకోవాలని ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళిక ప్రకారం దాన్ని అన్నిటికీ సిద్ధం చేశారు. ఓ పక్కన ఈ సంవత్సరం ఆఖరికి వెలుగొండ టనల్ పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు సస్యశ్యామలం చేయాలన్నటు ఒక ఉద్దేశం అయితే, రెండోది ఈ వెలుగొండ నుంచి బ్రహ్మం సాగర్కి వచ్చేటువంటిది కూడా ఆ కెనాల్ వైడనింగ్ చేసి బ్రహ్మం సాగర్ కూడా 18 TMCల వరకు స్టోరేజ్ చేసుకొని అదే దాంతోపాటు ఈ అవుకు నుంచి గండికోటకు వచ్చేటువంటి దాంట్లో సెకండ్ టనల్ కూడా కంప్లీట్ చేసి 27 TMCలు వెలుగు ఒక సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి ఫస్ట్ ఇయర్లోనే దాన్ని యుద్ధ ప్రతిపాదన స్టార్ట్ చేసి 2వ సంవత్సరానికంతా 27 TMCలు నిలబెట్టగలిగాడు. అంతకుముందు ఎంత చేసినాడు 12-13 TMCలు నిలబెట్టలేకపోయినారు. 27 TMCలు గండికోటకు నిలబెట్టడంతో పాటు మరొక ఆల్టర్నేట్ రిజర్వాయర్ కూడా అక్కడ ప్లాన్ చేయడం జరుగుతుంది. గండికోట నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కి లింక్ చేస్తే మధ్యలో ఉన్నటువంటి కరువు ప్రాంతాలు అనేటువంటి అనేక ప్రాంతాల్లో సస్యశ్యామలం అవుతాయన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. అందులో భాగంగానే ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం జరిగింది. కానీ ఎన్జిటీలో ఇష్యూ ఉండడంతో కొద్దిగా డిలే అవుతుంది. ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఎన్జిటీ క్లియరెన్సెస్ కానీ వచ్చిన వెంటనే యుద్ధ ప్రతిపదికపైన రైతుల సహకారంతో ప్రాజెక్టును వెంటనే చేయడం కోసము అన్ని ప్రణాళికలు అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టుకొని ఉన్నారు. ఎన్జిటీ క్లియరెన్స్ అయితే ప్రాజెక్టు త్వర త్వరగా అయిపోయేటువంటి అవకాశం కలుగుతుంది. దానికి కూడా ఎందుకంటే ఇది ఎవరికి నష్టం వచ్చేటువంటిది కాదు. ఇది ఈ కరువు ప్రాంతానికి, ఒకప్పుడు అనంతపురం చాలా కరువు అనేటువంటి వాళ్ళం, ఈరోజు అనంతపురంకు అన్నమైన సాగునీరు వస్తున్నాయి. ఎక్కువ కరువు ప్రాంతాలు అనేటువంటిది చిత్తూరు, వెస్టర్న్ పార్ట్ అంటే రాయచోటి దగ్గర స్టార్ట్ చేస్తే పీలేరు, పొంగనూరు, మదనపల్లె ఇవన్నీ కూడా చాలా, తమ్మలపల్లె ఇవన్నీ కూడా చాలా డ్రాట్ ఏరియాస్. ఇది వాళ్ళకు ఒక వరం లాంటిది అవుతుంది కాబట్టి ఎన్జిటీ క్లియరెన్స్ త్వరగా వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. దాంతోపాటు రాయచోటికి సంబంధించి వెలిగల నుంచి
గాలివీడు మండలం ఉన్నటువంటి చెరువులకు కానీ, తర్వాత పైన ఉన్నటువంటి కంచాలమ్మ గంటి వరకు పనులు జరుగుతున్నాయి. జరికొన నుంచి లిఫ్ట్ ఇరిగేషన్తో సమీపంలో ఉన్నటువంటి చెరువులకు ఆ పని జరుగుతోంది. చిన్నమండలానికి సంబంధించి, చిన్నమండ మండలానికి సంబంధించి హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి చెరువులకు ఇచ్చేటువంటిది రేపు ఫార్మర్ టెండర్స్ కూడా పిలవబోతున్నారు. రామాపురం లక్కడి పిల్లల్లో చెరువులు నింపుకోవడానికి కూడా దాన్ని కూడా పూర్తి టెండర్స్ దశలో పూర్తయ్యి నెక్స్ట్ వీక్లో అగ్రిమెంట్ కూడా ఉంది. ఇలాగా నిజయకర్గంలో అన్ని ప్రాంతాలలో చెరువులు నింపుకోవాలన్నటువంటి సంకల్పంతో భవిష్యత్తులో, అంటే లాస్ట్ 2 ఇయర్స్ వర్షాలు పడ్డాయి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కరువు వచ్చినా కూడా ఇక్కడ ప్రాంత ప్రజలు వాళ్ళ హాటికి వచ్చిన క్రాప్తోనో లేకపోతే మిగిలినటువంటి ఏదో ఒక మంచి పంటలతో రైతులు సంతోషంగా ఉండాలి, భవిష్యత్తులో త్రాగునీరు సాగునీరు ఇబ్బంది రాకూడదు అన్నటువంటి సంకల్పంతోనే ముందుకెళ్తున్నాం. దేవుడి దయ ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తిగా దీని ప్రాజెక్టులను చేయాలన్నటువంటి ఆయన యొక్క ముందస్తు ఆలోచన, దానికి తగ్గట్టుగా గౌరవ మిథున్ రెడ్డి గారు కానీ, తర్వాత గౌరవ అవినాష్ రెడ్డి గారు కానీ వీరి యొక్క సహాయ సహకారాలతో ఈ ప్రాజెక్టులన్నీ కూడా త్వరలో కంప్లీట్ చేస్తాం.